विष्णवे नमः। आश्रित ఆస్ట్రాలజీ की स्वागत నేను మీ తాళ్ళూరు వెంకటేశ్వర్లు। ఈ రోజు ద్వాదశ రాశి ఫలాలు మే నెల 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది, ఈ 15 రోజులటువంటి మీ రాశి ఫలాలు వ్యవహారములందు ఎలా ఉంటుందనే తెలియజేస్తాను। ముందుగా మేష రాశి వారికి 16వ మే 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు మరి వ్యాపారదారులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, కూలీలకు, ఫ్యాక్టరీ వారికి, ఫ్యాన్సీ వారికి, అన్ని వృత్తుల వారికి చాలా అద్భుతంగా ఉంటుంది, వ్యవహారమందు జయము, అందరి బంధుమిత్రుల సహకారం లభిస్తుంది, పాత బాకీలు వసూలవుతాయి, వ్యాపార వ్యవహారమందు జయము, అద్భుతంగా ఉంటుంది ఈ 15 రోజులు ఈ మేష రాశి వారికి। అలాగే వృషభ రాశి వారికి మే 16 తారీఖు నుండి 31వ తారీఖు వరకు అన్ని వృత్తుల వారికి, ప్రభుత్వ రంగములో పనిచేసే వారికి ప్రభుత్వ ఫైల్స్ ఏమైనా పెండింగ్ ఉన్నట్టయితే అవి అద్భుతంగా ఈ 15 రోజులలో మీకు పెండింగ్ పనులు పూర్తి అవుతాయి। అలాగనే మీ తల్లి తండ్రి నుండి, మీ బంధు వర్గం నుండి, సోదర సోదరి వర్గం నుండి మీకు సహాయ సహకారాలు అందుతాయి ఈ 15 రోజులలో, అద్భుతంగా ఉంటుంది, మీకు సహాయ సహకారాలు లభిస్తాయి, ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి, ఆదాయ వ్యయాలు బాగా అద్భుతంగా ఉంటాయి, మంచి లాభసాటిగా వ్యవహారం ఎందు జయం జరుగుతుంది ఈ 15 రోజులు। ఏ ప్రయాణం చేసినా అంటే తూర్పుకు ప్రయాణము, ఉత్తరం ప్రయాణం చాలా అద్భుతంగా కలిసి వస్తూ ఉంటుంది। అలాగనే మిథున రాశి వారికి మే 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఉన్నటువంటి మిథున రాశి జాతక ఫలాలు, ఈ రాశి వారికి ఉద్యోగ ప్రోత్సాహం ఉంటుంది, కొద్దిపాటి ఇబ్బందులు ఉద్యోగంలో ఎదురైనప్పటికీ అవన్నీ కూడా మీ సాహసోపేతమైనటువంటి కార్యచరణ వల్ల అద్భుతంగా ఆనిలుదరో మీరు జయం సాధిస్తారు, ఆర్థిక వ్యవహారములందు జయం లభిస్తుంది, ఉత్తర ప్రత్యుత్తరాలు చాలా అద్భుతంగా శుభదాయకంగా ఉంటాయి, ఉల్లాసంగా ఉంటారు, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలను ఆర్జిస్తారు, అన్ని వృత్తుల వారికి, అన్ని రంగాల వారికి ఈ 15 రోజులు అద్భుతంగా ఉంటుంది। అలాగే కర్కాటక రాశి వారికి మే 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు మరి వీరు రియల్ ఎస్టేట్ రంగములో పనిచేసేవారు తమ తమ ప్లాట్లపైన లేదా స్థిర ఆస్తులపైన బిల్డింగ్లపైన పెట్టుబడులు ఎక్కువగా సాహసించి పెట్టకూడదు, కొద్దిపాటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నది, అదనపు ఖర్చులు ఏమాత్రం చేయకూడదు, అన్ని రంగముల వారికి మరి ఏ లోటు ఉండదు ఈ 15 రోజులు, ఆర్థికంగా పుంజుకుంటారు, కాకపోతే ఖర్చు తగ్గించుకుంటే వీరికి చెప్పదగిన సూచన, అన్ని రంగముల వారు కూడా ఖర్చు తగ్గించుకోవాలి, తూర్పు ప్రయాణము అనుకూలంగా ఉంటుంది, రాజకీయ రంగం వారికి ఈ 15 రోజులు అద్భుతంగా ఉంటుంది, అన్ని వృత్తుల వారికి లాభసాటిగా ఉంటుంది। అలాగే సింహ రాశి వారికి మే 16 తారీఖు నుండి 31 వరకు వ్యవసాయ మిలిటరీ విద్యుత్తు కొమ్మరి ఇటుకల వారికి చాలా అద్భుతంగా ఉంటుంది, ఆదాయం బాగా ఉంటుంది, వ్యాపారం సాఫీగా సాగుతుంది, లాభసాటిగా వ్యవహారం జరుగుతూ ఉంటుంది, ఉత్తర ప్రత్యుత్తరాలు బాగా లాభసాటిగా ఉంటాయి, పాత బాకీలు వీరికి వసూలవుతాయి ఈ 15 రోజులలో, అన్ని వృత్తుల వారికి కూడా లాభం జరుగుతూ ఉంటుంది। అలాగే కన్యా రాశి వారికి అగ్ని మే
పదహారో తారీఖు నుండి 31వ తారీఖు వరకు కన్యా రాశి వారికి అగ్ని సంబంధ వృత్తుల వారికి మరియు కొంత వ్యతిరేకత కనిపిస్తూ ఉంటుంది। భాగస్వామ్య వ్యాపారము కొంత లాభసాటిగానే ఉంటుంది। దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి। పోలీస్ మిలిటరీ వారికి చాలా అద్భుతంగా ఉంటుంది। కాబట్టి మిగతా అన్ని రంగాల వారికి కూడా లాభసాటిగా ఉంటుంది। ప్రయాణాలు అనుకూలము అన్ని దిక్కుల ఏ దిక్కైనా కూడా ఈ కన్యా రాశి వారికి ప్రయాణము ఈ 15 రోజుల్లో అనుకూలంగా ఉంటుంది। అలాగనే తులా రాశి వారికి మే 16 నుండి 31 వరకు మిలిటరీ పోలీసు విద్యుత్తు రెవెన్యూ ఉద్యోగం చేసేటువంటి వారికి చాలా అద్భుతంగా ప్రమోషన్ తో పాటు ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది। మిలిటరీ వారికి ఇంక్రిమెంట్ ఉంటుంది। పాత బాకీలు వీరికి వసూలవుతాయి। వ్యాపార రంగం వారికి కూలీ వారికి ఇటిక చేసే వారికి ఫ్యాన్సీ వారికి రకరకాల వృత్తుల వారికి కూడా పెండింగ్ ఉన్నటువంటి పాత బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది। అనుకూలంగా ఉంటుంది। రాజకీయ నాయకులకు బాగుంది। శ్రమకు దగిన ఫలితం లభిస్తూ ఉంటుంది। సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు। వృశ్చిక రాశి వారికి మే 16 నుండి 31 వరకు అన్ని రంగముల వారికి అంటే వ్యాపారము ఫ్యాన్సీ ఇంజనీరింగ్ విద్యుత్తు మిలిటరీ ఫ్యాక్టరీ వారికి ఇతర రంగముల వారికి తదితర రంగముల వారికి కూడా వృశ్చిక రాశి వారికి ఆదాయం బాగుంటుంది। గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లో పని చేసే వారికి ఇంక్రిమెంట్ తో పాటు ప్రమోషన్ వారికి వస్తూ ఉంటుంది। చాలా అద్భుతమైనంగా ఆదాయం ఉంటుంది। అన్ని వృత్తుల వారికి కూడా ఈ 15 రోజులు చాలా బాగుంటుంది వృశ్చిక రాశి వారికి। అలాగనే ధనుసు రాశి వారికి మే 16 నుంచి 31 వరకు వృత్తి ఉద్యోగ వ్యాపారం యందు ఊహించనటువంటి ఫలితాలు లభిస్తాయి। అద్భుతంగా ఉంటుంది। ఏ రంగంలో పనిచేసే వారికైనా ఈ 15 రోజులు మట్టి ముట్టుకుంటే బంగారం అని చెప్పవచ్చును। ఏ ప్రయాణాలైనా లాభసాటిగానే ఉంటాయి ధనుసు రాశి వారికి। అంతు తెలియని ఒక సంతృప్తి అనేది కలుగుతూ ఉంటుంది। మధ్య మధ్యలో వారికి మరికొంత అసంతృప్తి కలిగినప్పటికీ ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది। మకర రాశి వారికి ప్రతి పనిని పట్టుదలతో చేయాలి। 99% పట్టుదలతో చేస్తే వీరు విజయాన్ని సాధిస్తారు। మే 16 నుండి 31 వరకు ఈ 15 రోజులు చాలా అద్భుతంగా మరి వీరు పని చేయడం వల్ల మరి అన్నిట్లో సక్సెస్ సాధించేటువంటి అవకాశం ఉంది। ప్రతి రంగం వారికి అద్భుతంగా ఉంటుంది। కూలీ వ్యాపార రంగం వారికి మాత్రమే సాధారణ ఫలితమే ఉంటుంది మకర రాశి వారికి। అలాగనే కుంభ రాశి వారికి మే 16 31 నుండి అన్ని వృత్తులయందు కూడా అనుకూలంగా ఉంటుంది। ఆర్థిక అభివృద్ధి ఉంటుంది। పెద్దల ఆశీస్సులు ఆధ్యాత్మిక చింతన తీర్థయాత్రలు చేసే అవకాశము గుడి గోపురాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది। గుళ్ళో దైవ దర్శనము పెద్దల ద్వారా మీ మంచితనం ద్వారా పెద్దల ఆశీస్సులు దొరికి అలాగనే మీ చేయి వృత్తి వ్యాపారములందు అభివృద్ధిని కాంక్షిస్తారు। కుంభరాశి వారికి మే 16 నుండి 31 వరకు అన్ని వృత్తుల వారికి ఆదాయం బాగుంటుంది। ఆర్థికాభివృద్ధి చెందుతారు। ఇతరుల మీ మంచితనముతోటి ఇతరుల మరి మాటను మన్ననను పొంది మీ పనిని సాధించుకుంటారు। మీరు చాకచక్యంతోటి మీరు ఈ 15 రోజుల్లో పనులు సాధించుకుంటారు। అన్ని వృత్తుల వారికి బాగుంటుంది। స్త్రీలకు ప్రత్యేకంగా ఆరోగ్యం బాగుంటుంది। మీనరాశి వారికి మే 16 నుండి 31 వరకు వ్యాపారదారులకు మిలిటరీ వారికి మరి అలాగనే ఇంజనీరింగ్ డాక్టర్స్ ఇక తదితర వృత్తుల వారందరికీ కూడా
मरी होटल्स रंगम वारिकी అత్యద్భుతంగా లాభసాటిగా ఉంటుంది. ఫ్యాన్సీ బట్టల వ్యాపారం చేసేటువంటి వారికి కూడా ఈ 15 రోజులు కొంత మెరుగ్గానే ఉంటుంది. ఆర్థిక అభివృద్ధిలో ఉంటారు. పాత బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా వహించడం మంచిది. కాబట్టి అన్ని వృత్తుల వారికి కూడా ఈ మే 16 నుండి 31 వరకు మీన రాశి వారికి అద్భుతంగా ఉంది, లాభసాటిగా ఉంటుంది అన్ని వృత్తుల వారికి. కాబట్టి ఈ 15 రోజులు భగవద్ ధ్యానములో మీరందరూ ఉంటూ ఆయురారోగ్యంగా ఉండాలని తెలియజేస్తూ మరి రానున్న ఎపిసోడ్ కోసం చూస్తూనే ఉండండి. ఆశ్రిత్ ఆస్ట్రాలజీ స్వస్తి.